బికాస్ దేశంలో వస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలో వస్తున్నటువంటి రాజకీయ మార్పులు ఏవైతున్నాయో, 2024లో ఒకవేళ ఇప్పుడే ఉన్నటువంటి రాజకీయ పార్టీ గెలిస్తే ఈ దేశ స్వభావ స్వరూపాలు, రాజ్యాంగము, రాజ్యాంగంతో పాటు రాజ్యాంగ సంస్థలు అన్నీ కూడా మార్చేటువంటి ఒక ప్రమాదంలో మనం ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాల క్రితము ఈ హిందుత్వకు సంబంధించినటువంటి 20-23 సంఘాలు గోవాలో సమావేశమై 3 రోజులు ఈ దేశ భవిష్యత్తు గురించి వాళ్ళు చర్చించారు. ఆ చర్చలో ప్రధానంగా మొదటి రోజు ఈ దేశానికి పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్యం అవసరమా అని చర్చించి, ఆ ప్రజాస్వామ్యము మనకు పనికిరాదు అనేటువంటిది సాయంత్రం వాళ్ళు తేల్చేశారు. 2వ రోజు ఈ రాజ్యాంగం ఏదైతుందో, భారత రాజ్యాంగం, ఇది రెలవెంటా లేదా ఈ దేశానికి పనికొస్తుందా అని చర్చించి, ఆ రోజు సాయంత్రము ఈ రాజ్యాంగం మన దేశానికి పనికిరాదు. 3వ రోజు మనం ఏం చేయాలి, మరి భారతదేశం ఎలా ఉండబోతుందంటే, ఒక హిందూ రాష్ట్రంగా, ఒక హిందూ దేశంగా ఈ దేశాన్ని మార్చాలి, దాని ఆధారంగానే హిందుత్వ తాత్విక సిద్ధాంతంపై లేదా హిందుత్వ ఉండేటువంటి ఈ సాంప్రదాయాలు ఏవైతున్నాయో లేదా హిందుత్వ భావజాలం ఏదైతుందో దాని ఆధారంగా దేశ నిర్మాణం జరగాలి అని వాళ్ళు చర్చించి వాళ్ళ నిర్ణయాలు కూడా ఆ రోజు తీసుకున్నారు. ఇది పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున రాకున్నా హిందూ పత్రిక 3 రోజులు చాలా చిన్న వార్తగా, ఆ 3 రోజులు వరుసగా అక్కడ ఏం జరిగిందో దాన్ని వాళ్ళు చిన్నగా ప్రచురించారు పత్రికలు. అంటే ఇవాళ్ళ ఆ రోజు జరిగినటువంటి చర్చ ఏదైతుందో, ఆ చర్చ యొక్క పర్యవసానం ఏంటి, అది ఎలా జరగబోతుంది అనేది బహుశా 2024 ఎన్నికల మీద చాలా వరకు ఆధారపడింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రైట్ వింగ్ రాజకీయాలు ఏవైతున్నాయో అవి ప్రపంచాన్ని వాళ్ళ దాదాపు ఆక్రమించుకున్నాయి. ఇవి ఈరోజు భవిష్యత్తు, అంటే ఒక భారతదేశ భవిష్యత్తు కాదు, మొత్తంగా ప్రపంచ భవిష్యత్తు పెట్టుబడి చేతిలో ఉందని, పెట్టుబడి ఒక అంతిమ విజయాన్ని సాధించిందని, ఇక పెట్టుబడిదారి మార్గానికి ప్రత్యామ్నాయం లేదని అనేటువంటి భావజాలం ఏదైతుందో ఇవాళ మొత్తం ప్రపంచాన్ని పోని, కనీసం పెట్టుబడిదారి భావజాలం ఉన్నా కూడా కొంతవరకైనా దాంట్లో ఉండేటువంటి కొన్ని మంచి అంశాలు ఏవైతున్నాయో, పెట్టుబడిదారీ విధానంలో పోటీ అనండి, కొంత స్వేచ్ఛ అనండి, కొన్ని హక్కులు అనండి, తర్వాత శ్రామికుడికి, శ్రమకు తర్వాత పెట్టుబడికి జరిగినటువంటి ఒక సుదీర్ఘ పోరాటంలో పెట్టుబడి శ్రమతో చేసుకున్నటువంటి రాజీ ఏదైతుందో దాంట్లో నుంచి మానవ హక్కుల భావన అది వచ్చింది. ఈ అంటే విపరీతమైనటువంటి పోరాటాలు చేయడం వలన కార్మిక లోక పోరాటాలు, కర్షక లోక పోరాటాల ఫలితంగా రాజ్యాంగము, చట్టబద్ధ పాలన, హక్కులు, తర్వాత అధికార వికేంద్రీకరణ, అధికార విభజన అనేటువంటి ఏవైతే అంటే సూత్రాలు వచ్చాయో అవి లిబరల్ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దాని లక్షణం. కనుక పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజాస్వామ్యం, వాళ్ళు అనుకునే ప్రజాస్వామ్యం, అది మార్కెటు యొక్క ఫ్రీడమే కావచ్చు, కానీ కేవలం మార్కెట్కే స్వేచ్ఛ ఇచ్చి ప్రజలకి పౌరులకి స్వేచ్ఛ ఇవ్వకపోతే స్వేచ్ఛకు అర్థం ఉండదు అనేటువంటి దాంట్లో భాగంగా మార్కెట్ స్వేచ్ఛ దాంట్లో ప్రధానమైన, పౌరులకు కూడా స్వేచ్ఛ కల్పించారు. ఎట్లయితే శ్రామికులకి పెట్టుబడికి ఒక పోరాటం జరిగిందో, పౌరుడికి రాజ్యానికి మధ్యన కూడా ఒక నిరంతర ఘర్షణ జరిగింది. రాజ్యము, రాజ్య స్వభావం ఏమిటంటే అది అధికారాన్ని వ్యవస్థీకృతం చేసినటువంటి వ్యవస్థ.
అదే బలప్రయోగాన్ని వ్యవస్థీకృతం చేసింది. రాజ్యం అనేది అధికారానికి తర్వాత అది వ్యవస్థీకృతం చేసింది. పౌరుడికి హక్కులు, స్వేచ్ఛ, ఇది స్వేచ్ఛ తర్వాత అధికారము లేదా ఆధిపత్యానికి మధ్యన జరిగిన పోరాటంలో ఒక కాంప్రమైజ్ అనుకోండి. ఒక రాజ్యం నుండి పౌరుడికి కొన్ని హక్కులు వచ్చాయి, తర్వాత రాజ్యం మీద కొన్ని నియంత్రణలు వచ్చాయి. అదే చట్టబద్ధ పాలన అనేది చట్టము పౌరుడికి హక్కులను ఇస్తుంది, రాజ్య అధికారాన్ని ఎక్కడో ఒక చోట దాన్ని నియంత్రిస్తుంది. చట్టబద్ధ పాలన అనేది ఒక మానవ చరిత్ర పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఒక ముందడు, అది కూడా మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. కానీ 1973-74 అంటే 1970 ప్రాంతంలో అమెరికా పెట్టుబడి ఆయిల్ షాక్ డాక్టర్ని అంటారు. ఈ ఇస్లామిక్ దేశాలు లేదా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, చమురు ఉత్పత్తి చేసేటువంటి దేశాలు అన్నీ కలిసి చమురుకి మనం ఒక స్టాండర్డ్ ప్రైస్ను ఫిక్స్ చేయాలి. మన పోటీ పడి ధరలు తగ్గించడము, ధరలు ఎక్కువ చేయడం కాదు, మనం ఒక స్టాండర్డ్ ప్రైస్కి అంతర్జాతీయ మార్కెట్లో మనం చమురు అమ్మాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో చమురు ధర స్టెబిలైజ్ కావడంతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురైంది. అక్కడ నుంచి ఇస్లామిక్ దేశాలు కానీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లేదా ఇస్లామిక్ దేశాలు కూడా వెనిజులా లాంటి దేశాలు ఎక్కడైతే ఆయిల్ చాలా ప్రొడ్యూస్ చేస్తారో, ఆ దేశాలన్నింటి మీద తమ నియంత్రణ పెంచుతూ యుద్ధాలని ప్రేరేపిస్తూ ఒక రకంగా అమెరికా తన స్వప్రయోజనం కొరకని తాము నిరంతరంగా ప్రపంచాన్ని ఆ ప్రపంచ ఆధిపత్యము సాధించాలని. అయితే రష్యా ఏదైతే ఉందో ఒక వామపక్ష భావజాలంతో ఒక విప్లవాత్మకమైన మార్పులతో ఏర్పడినటువంటి రష్యా 1990లో ఎప్పుడైతే కూలిపోయిందో, ఇక పెట్టుబడిదారీ వ్యవస్థకి ఇక పోటీ లేదు, దానికి ఆ ప్రశ్నించేవాడు లేడు అనేటువంటి ధీమా, దానికి ఒక రకమైనటువంటి అహంకారం పెరిగింది అనేది కూడా మన ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. సోవియట్ యూనియన్ ఉన్నంత వరకు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఒక భావజాల మధ్యన ప్రపంచవ్యాప్తంగా ఒక ఘర్షణ నడుస్తున్నది. వామపక్ష భావజాలానికి ఒక దేశము అసలు ఎంత తొందరగా ఎంత అనతి కాలంలో ప్రగతిని సాధించిందో అది కూడా వాళ్ళు స్పష్టంగా ఆమె రష్యా వాళ్ళు ప్రపంచానికి చాటగలిగారు. కానీ వాళ్ళ దేశంలో ఉండేటువంటి వైవిధ్యాన్ని కానివ్వండి, వైరుధ్యాలను కానివ్వండి, జాతి రాజ్యం, ఎందుకంటే సోవియట్లు రాజ్యాంగంలోనే స్పష్టంగా సోవియట్స్ ఎప్పుడైనా విడిపోవచ్చు, వాళ్ళకి ఆ సంపూర్ణ స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలో రాసుకున్నారు. కనుక ఏ బ్లడ్ షెడ్ లేకుండా, ఏ రక్తపాతం లేకుండా సోవియట్ యూనియన్ కూలిపోయింది. తర్వాత అందుకని ఎండ్ ఆఫ్ హిస్టరీ అని పుస్తకాలు రావడం వచ్చింది, చరిత్ర అంతిమ దశకు వచ్చిందని. అంటే చరిత్ర అంతిమ దశకం ఏమిటంటే పెట్టుబడికి శ్రమకు మధ్యన జరిగే నిరంతర పోరాటమే చరిత్ర. కనుక పెట్టుబడి చేతిలో శ్రమ ఏదైతే ఉందో, శ్రమ చేసే పోరాటాలు ఏవైతున్నాయో, పెట్టుబడి తన పై చేయి సాధించింది అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది చెప్పి ఇంకా చరిత్ర ఏముంది? పెట్టుబడిదారి వ్యవస్థే మానవ చరిత్ర అంతిమ పరిణామం, ఇంకా అంతకంటే మించి చరిత్ర ఏం లేదు అనేటువంటి పుస్తకాలు ఆ రోజు చర్చ అలా రావడం జరిగింది. ఇక ఈ ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అసలు కూలిపోయిందో, ఆఫ్రికా, ఏషియా, తర్వాత లాటిన్ అమెరికన్ దేశాలన్నిటికీ తమకంటూ ఒక మద్దతుదారు కానీ, తమ భావజాలానికి కావలసిన ఒక సపోర్ట్ కానీ, ఒక స్ఫూర్తి కానీ అసలు ప్రపంచంలో లేకపోవడం వలన, తర్వాత చైనా 1948లో తాము ఒక విప్లవం ద్వారా తాము సోషలిస్ట్ వ్యవస్థను సాధించుకున్న, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఐక్యత అని మనం ఇంటర్నేషనల్ కమ్యూనిజం యొక్క యూనిటీ ఏదైతుందో అవి అప్పుడప్పుడు జరిగిన, రెండవ ఇంటర్నేషనల్ కానీ జరిగిన, రెండు సోషలిస్ట్ దేశాల మధ్యన వైవిధ్య వైరుధ్యాలు రావడం, ఇద్దరికీ చాలా విభేదాలు రావడం కూడా బహుశా చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి ఘట్టం. కనుక చైనా
అసలు సోవియట్ యూనియన్ ఇద్దరు ఒకరినొకరు ప్రశ్నించుకోవడము భావజాల పరంగా భారతదేశంలో కూడా దాని ప్రభావం చాలా ఉంది వామపక్ష ఉద్యమం మీద.